హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీద సార్. ఈరోజు మన వీడియోలో ఏపీడిఎస్సి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఎప్పుడు లేనిది ఒక ప్రభుత్వం ఫస్ట్ టైం డిఎస్సిపై తొలి సంతకం అని ప్రకటించింది. సో ముఖ్యమంత్రిగా మూడవసారి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈరోజు జూన్ 12. సో కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో మరి ఆశలు ఉన్నాయి. సో ఏం జరుగుతుందబ్బా, నిజంగానే సంతకం పెడతారా, సో ఏం జరుగుతుందబ్బా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సో దాంతోపాటు గతంలో 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఉంటే అది రద్దు చేసి కొత్తగా 13,000 నుంచి 15,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. సో వేసే అవకాశం ఉందని 30,000 ఖాళీలు ఉన్నట్టు మనకు అధికార వర్గాల ద్వారా సో మొత్తం మీద సమాచారం అయితే ఉంది. 39,000 పోస్టులు ఉన్నప్పటికీ 39,000 పోస్టులు భర్తీ చేయరు. అట్లీస్ట్ 30,000 అయినా భర్తీ చేస్తారంటే అవి కూడా భర్తీ చేయరు. అన్నీ పోను మొత్తంగా 15,000 వరకు భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికే విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం రాగానే సరే మాట చెప్పినందుకు గాను దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తారు, లేకుంటే ఊరుకున్నారు. సో ఇది మనందరికీ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు డిఎస్సి వస్తుంది కదా, సో కొత్త సిలబస్ ఉంటుందా, పాత సిలబస్ ఉంటుందా, సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా, కొత్త పుస్తకాల పాత పుస్తకాల మేము ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో కొంతమంది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మరి రాయడం జరుగుతుంది మన ఛానల్లో. స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, ఏపీ అయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అదే తెలంగాణ అయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జీటీకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో దాంతోపాటు మనకు తెలుగు వాళ్ళకైతే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి ఒక పుస్తకం అయితే రాయడం జరిగింది నేను. సో ఇప్పటికే అది మార్కెట్లో రిలీజ్ చేశాను కూడా. మీకు కావాలనుకుంటే సో కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు కూడా పర్మనెంట్గా డిఎస్సి వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మనం ఒక చిన్న టాపిక్ ఇస్తాం ఒకరోజు, సో నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టాము. అట్లా డైలీ 50 నుంచి 100కు తగ్గకుండా, ప్రశ్నకు తగ్గకుండా మనం డైలీ ఎగ్జామ్ పెడతాము. సో ఒక్కసారి మరి మన ఛానల్లో కోర్సులో జాయిన్ అయితే సో తర్వాత మళ్ళీ డబల్ వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు. ఒక్కసారి కనుక మీరు జాయిన్ అయితే మీరు డిఎస్సి వరకు పర్మనెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫీజు డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు అందిస్తారన్నమాట. సో ఇక మనము వీడియోలోకి వచ్చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో కొన్ని డౌట్ ఉన్నాయి సార్, ఇంతకుముందు అప్లై చేసాం కదా, సో మళ్ళీ అప్లై చేయాలంటే, సో గతంలో అప్లై చేసినా ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు అని ఉంటుంది. ఎక్కువ మటుకైతే నోటిఫికేషన్ రద్దు చేసినప్పటికీ అప్లికేషన్స్ మాత్రం రద్దు కావు. సో ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఫీజులు చెల్లించారు, ఒక్కొక్కళ్ళు 2-2 పోస్టులకు 3-3 పోస్టులకు అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదంతా వేస్ట్ పోతుందంటే పోదు ఎక్కువ మటుకు. ఎందుకంటే తెలంగాణలో ఏం చేశారంటే డిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేశారు. సో ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అంటే పోస్టులు ఎక్కువ చేసినప్పటికీ ఆ నోటిఫికేషన్ రద్దు చేయలేదు. సో ఇక్కడ కూడా అంతే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ నోటిఫికేషన్ రద్దు చేయరు. సో అప్లై చేసుకునే వారికి ఏ ఢోకా లేదు. ఇక కొత్త సిలబస్, ఆ పాత సిలబస్ అంటే ఈ త్వరలో ఇప్పుడు నోటిఫికేషన్లో మరి కొత్త సిలబస్ ఆ పాత సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు. సో పుస్తకాల నుంచి సమాచారం ఉండే అవకాశం అయితే ఉంటుంది. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే డిఎస్సిలో ఇచ్చాడు గతంలో. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ డిఎస్సికి ఎట్లా ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2-3 రోజుల్లో క్లియర్ కట్ను ఇప్పుడు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందనేది తెలుస్తుంది. ఒకవేళ ఆ పూర్తి నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వచ్చిన తర్వాత దాంట్లో జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు ఎన్ని పోస్టులు పెరిగాయి మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా భారీ 100,000 అభ్యర్థులు మరి అప్లై చేసుకునే అవకాశం ఉంది కొత్తగా. సో అప్లై చేయని వారు ఏమైనా ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తారు. ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రా కొన్ని అరే ఇంతకుముందు ఈ సబ్జెక్టుకి నాకు ఎలిజిబుల్ ఉండే కానీ పోస్టులు లేక నేను అప్లై చేయలేదు, సో ఇప్పుడు అప్లై చేసుకుంటా అనే వాళ్ళు కూడా పెరుగుతారన్నమాట. ఓవరాల్గా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతుంది. ఇది క్లియర్ కట్. సో ఫస్ట్ నోటిఫికేషన్కి 2 రోజులు టైం ఇస్తారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో 6 నెలలు టైం ఇస్తారా, 1 ఇయర్ టైం ఇస్తారా అని చూసుకోవాలి. నాకు తెలిసి 6 మంత్స్ కంటే ఎక్కువ టైం అయితే ఇయ్యరు, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం గడుపుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు జూన్లో నోటిఫికేషన్ వచ్చి జూలై వరకు లేదా ఆగస్టు జూలై చివరి నాటికి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది అనుకో, సో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబరు, సో 4-5 నెలలు మొత్తమే డిసెంబర్ లోపల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డిసెంబర్ లోపల ఎగ్జామ్స్ ఉన్నాయనుకో, సో ఆ తర్వాత ఇంకో 6 నెలలు మనకు రిజల్ట్ రావడానికి ఇవన్నీ చేయడానికి. అంటే ఒక ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి
ఆ తర్వాత అప్లికేషన్ తీసుకొని తర్వాత ఎగ్జామ్ నిర్వహించి ప్రైమరీకి ఇచ్చి ఫైనల్కి ఇచ్చి వెరిఫికేషన్ చేసి సో పోస్టింగ్ ఇవ్వడానికి నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 to 8 months సరిపోతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం గడిపేసిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్లోకి వెళ్ళేటట్టు చేయాలి. కానీ మీరు ఏ డిఎస్సి గమనించినా కనీసం 2 to 3 days టైం తీసుకుంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే తక్కువ టైంలో మరి పనిచేస్తున్నారు. సో 2012 డిఎస్సి విషయంలో మాత్రం సో అప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా. సో అప్పుడు ఎట్లా ఉండంటే జస్ట్ 6 months లోపలనే నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు, అసలు వెరిఫికేషన్ అయిపోయింది, పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చి స్కూల్లో జాయిన్ అయ్యారు. December 31st స్కూల్లో జాయిన్ అయ్యారు కూడా మన మిత్రులంతా చాలామంది. కాబట్టి ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు. కాకపోతే బడ్జెట్ విషయాలు చూసుకొని కాస్త లేట్ డిలే చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకైనా మరి ఉపాధ్యాయులు స్కూళ్ళలోకి వచ్చే విధంగా ప్రభుత్వం చేపడుతుందని అందరూ ఆశిస్తున్నారు. సో ఇక ప్లానింగ్ విషయానికి వస్తే 6 months అయితే అట్లీస్ట్ మీరు ఎన్ని గంటల టైం అయినా ఉండని, మీరు ఫుల్ టైం చదువుతున్నారా, పార్ట్ టైం చదువుతున్నారా, ఇంటి దగ్గర ఉంటున్నారా, కోచింగ్ వెళ్ళి చదువుకుంటున్నారా, ఆన్లైన్ క్లాసులు చదువుకుంటున్నారా, ఎవరెవరు ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ కేటగిరీ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, మహిళలు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, సో ఈ విధంగా మనం ఏ విధంగా చదువుకుంటే బాగుంటుంది అనేది ఒక 4-5 రకాలుగా మనం షెడ్యూల్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే ఏపీడిఎస్సికి సంబంధించిన షెడ్యూల్, మహిళలు ఎట్లా చదవాలి, పెళ్ళి కాని వాళ్ళు ఎట్లా చదవాలి, పెళ్ళైన వాళ్ళు ఎట్లా చదవాలి, సో ఇట్లా రకరకాల కారణ పరిస్థితులు ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో ఎవరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మనము పూర్తిగా మరి ఒక వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది మరి ఇవాళ వీడియో, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తాను. తెలంగాణకు సంబంధించినవి కానీ ఏపీకి సంబంధించినవి కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రాయాలనుకునే వాళ్ళు సో కామెంట్ బాక్స్లో నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.